గ్రామంలో నిజంగా కంటితడి తెప్పించే సంఘటన దుర్ఘటన జరిగింది. దాదాపుగా ఆ బస్సు దుర్ఘటనలో 63 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మేము విన్నాము. ఈ గ్రామం నుంచి 12 మంది 11 మంది వరకు ఉన్నట్లు చెప్తున్నారు. మొత్తానికి 18 మంది దాకా ఉంటారు. గాయపడ్డ వారు కూడా ఉన్నారు. కొంతమంది ఇప్పటికి హాస్పిటల్ నుంచి కొంతమంది రాలే. అవును, మేము కూడా అడిగి తెలుసుకున్నాము. ఇందాకే ఒకరు కోమాలో ఉన్న పరిస్థితి కూడా మనం చూసాము. ఇంకా చనిపోయింది నయం అనిపోవాలి. అదే ఇప్పుడు చెప్పుకుంటే వాళ్ళకి ఏం చెప్పుకున్నా బాధ. ప్రభుత్వం నుంచి వారికి అందవలసిన సహాయ సహకారాలు అందాయంటారు? సహకారం ప్రభుత్వం అందలే, ఆర్టీసీ వాళ్ళు ఇచ్చారు బస్. ఓకే, ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన 3 లక్షలు అయితే వచ్చింది. కానీ మంత్రులు కానీ వీరందరూ చెప్పిన మాట ప్రకారం ఇంకా 5 లక్షలు అయితే రావాల్సి ఉంది. అదైతే మాకు అందలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఘటన గురించి కేసీఆర్ గారు అయితే ఎక్కడే కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ ఇక్కడికి అయితే రావడం కానీ ప్రజల్ని పరామర్శించడం కానీ చేయలేదు. ఒకటి తప్పు చేసిండు, బాగా చాలా తప్పు చేసిండు. ఆ పిల్లలందు లేక ఆయన అచ్చు కదా, మంచి ఆదర్శం ఉండి ప్రతి వాళ్ళకు కొద్దిగా మంచి బలం అనిపిస్తుంది. ఇక్కడ మరి ఇంతమంది చనిపోయినా రాలేదంటే కేసీఆర్ గారు రావకపోవడానికి కారణం ఏమైండొచ్చు? అసలు అది కారణం మాకు అది ఏం తెలియదు. అయితే వచ్చేటప్పుడు వస్తానన్నాడట, ఏమన్నాడట, వచ్చే వరకు ఆమె నన్ను అలా బిడ్డను ఆమెను ఇద్దరిని తోలేసారు. ఆ ఇద్దరిని తోలేక ఆమె ఒక్కదని వచ్చు కదా, మాకు అంత సంతోషం ఉండేది. జరా నేనున్నా అని అంటే కొద్దిగా అది వేరుండు. అది ఒక తుబంటోళ్ళు మందలిసిపోయినట్టు అయిపోయింది. గంత మంది కాంగ్రెస్ ఎక్కువ ఉంటుంది ఈ ఊర్లలో, అందుకొరకు అతనికి ఇక్కడి జైతాల జిల్లా అంటేనే అతనికి కొద్దిగా రిస్క్ రాదు ఇటు మనకు ఉండదు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ జైతల జిల్లా అంటే బలం. కాంగ్రెస్ పార్టీ వారైనా మీకు అండగా నిలుస్తున్నారు? అది నిలవడు. కాంగ్రెస్ వాళ్ళు మాది ఏం లేదు, మా ప్రభుత్వం లేదు, మేము ఏదైనా బలం సేకూర్తాం కానీ మేము ఏం చేసుడు. మొన్న బస్సు మోదమా బాధితులకు కూడా ఇంతవరకు ఏం న్యాయం జరగలేదు. 5 లక్షలు రిలీజ్ చేస్తా అన్నారు, అది కూడా ఇవ్వలేకపోయారు. ఎలక్షన్ కూడా అని చెప్తున్నారు, అది రాకముందుకే రిలీజ్ చేయొచ్చు. చేయలేదు, రెస్పాండ్ కాలేదు. చెల్లని చెక్కులు ఇచ్చారనుకున్నది మొన్న ఇష్యూ అయింది. ఆర్టీసీ నుంచి 3 లక్షల రూపాయలు ఇచ్చారంటే అదే చెల్లని చెక్కులు వచ్చినాయి అన్నారు. చెప్పండి భయ్యా మీ పేరు. నా పేరు చందు. మాది ఇప్పటికీ మా విలేజ్లో కాంగ్రెస్ తరఫున మస్తు పోటీ ఉంది. టీఆర్ఎస్ తరఫున మాకు ఇంతవరకు ఎటువంటి హామీ రాలేదు. ఇవారికి వాటర్ ఇస్తా అన్నాడు, మాకు ఇప్పుడు రైతు బంధు అన్నాడు, మళ్ళీ ఇంకా ఫ్లాట్లు అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, వాటర్ ఇవన్నీ అన్నాడు. కానీ ఇంతవరకు ఏం కూడా సాధ్యం కాలే మా విలేజ్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ తరఫున. కానీ ఇప్పుడైనా ముందు నడిచే బాధలో మొన్న ఇక్కడ గుట్ట కింద యాక్సిడెంట్ అయింది. సీఎం కాబట్టి మనకు ఎట్లుండాలి, రైతు చనిపోతే ఒక కనీసం ఇట్లా మందలేనన్నా మందలేలే. దానికి మా అభిప్రాయం ఏంటంటే ఆయన కోటేయద్దు, ఆయన గెలవద్దు. మా తరఫున మేము అనుకున్నది రైతుకి ఇప్పుడు దెబ్బలు తాకిన వాళ్ళు సపోజ్కి వాళ్ళ పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. పరిస్థితి మొత్తం విరిగినాయి, ఏం కూడా నడరవాదు, ఏం మంచంలోకి మనం పోయి తెచ్చియాలి. వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారు? ఆర్టీసీ అనేది పెట్టుకోవాలి. ప్రస్తుతానికి ఆర్టీసీ 3 లక్షలు ఇచ్చింది, కొంతమందికి చెక్కులు కూడా వాళ్ళే. ఇంతవరకు 3 లక్షలు ఇచ్చింది కాబట్టి చెక్కులు కూడా వాళ్ళే. ఏమన్నారు మొన్న ధర్నా కోతం అంటే మా ఊరు ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన ఎక్కడికి డిఎస్పీకి వాళ్ళకి చెప్పి ఇట్లా ధర్నా కోతురు. ఆయన ఏం చేసిండు, ధర్నాకు చూసుకుంటుండు తప్పించి, నేను గెలవాలని చూసుకుంటూ తప్పించి, పదర కోతంకి చేస్తా ఇది మా ఇది చేస్తే నేను బాగుపడతా అనేది లేదు. ఇక్కడ ప్రజలన్నీ రైతులందరూ చచ్చిపోతే ఆయనే మొత్తం ప్రజాసేవ చేస్తుండు, అంటే ఇట్లా ర్యాలీ చేస్తుండు ఆయన గురించి. కాంగ్రెస్ టీఆర్ఎస్ జగిత్యాలలో ఇక్కడ జీవన్ రెడ్డి ఆయన బాగా చేసిండు. ఇక్కడ కూడా వచ్చిండు మొన్న, అసలు ఆయన నియోజకవర్గం కాదు ఇది, అయినా కానీ వచ్చిండు. అన్ని అక్కడ మొత్తం అన్ని ఎంతమంది ఉన్నారో అక్కడ యాక్సిడెంట్లో గాయపడ్డ ప్రతి ఒక్కళ్ళ ఇంటికి, చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి మందలు ఇచ్చిండు. చనిపోయిన వాళ్ళ ఇంటికి వచ్చి 20 వేలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ ఏం కూడా రాలేదు. బస్ డిపో వాళ్ళు ఇచ్చారు కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి అసలు ఇవారికి 1 రూపాయి కూడా అందింది లేదు. ప్రస్తుతం వాస్తవాన్ని చెప్పాలంటే మా గ్రామంలో మొన్ననే జరిగినటువంటి సంఘటన కొండగట్టు. ఆ కొండగట్టు సంఘటన వాస్తవాన్ని చెప్పాలంటే మన ప్రపంచంలోనే ఇక్కడ కూడా జరిగినటువంటి అతిపెద్ద సంఘటన. ఆ సంఘటనకు అడిగి వచ్చినటువంటి మంత్రులే కానివ్వండి, ఎమ్మెల్యేనే కానివ్వండి, ఎలాంటి వాళ్ళకి సహాయం చేసినటువంటి సమస్యనే లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి
वास्तवा प्रजेंट मन कुंडगड्ड देवस्था अंटे चाल अभिवृद्धि चंदे देवस्था का अड़ चलने वाटी भक्त चूडा की प्रयाणीक चूडा की राकड़ चाल विडूरक चर्य अट्ठी संघटन जरगदु जरगबोदु वास्तवा चेपाले कुंडगाट की इवलचना वारी मंजी सौकर्य कल अंजन का रेबी आयन को तगन गुणपाठ अंजन तपन सब आये राकड़ा की कारण उन्या आये सेंटिमेंट मटको ఎందుకంటే చాలా మంది ఇక్కడ కొండగట్ట అంజనకు ముడుపులు కట్టుకున్న వాళ్ళకు మంచి చేయడం జరిగింది అంజన్న మరి అంజన్న దగ్గరికి అనే రాలేదు కాబట్టి ఆయనకు ఖచ్చితంగా అంజన్న యొక్క రూపం ఏంటి అనేది చూపిస్తాడు అది మాత్రం పక్క ఏది ఏమైనప్పటికీ మా పర్యటన అంటే తెలంగాణలో ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఈ రోజు 5వ రోజుకు చేరుకుంది మైరా మీడియా పర్యటన మేము తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో పర్యటించి ప్రతి గ్రామంలో పర్యటించి అక్కడి ప్రజలు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్